మీరు ప్రజల్లో ఉంటే ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు. పాత రోజులు మళ్ళీ గుర్తుకొస్తాయి. పాత రోజులు గుర్తుకొచ్చినప్పుడు మన పార్టీకి భవిష్యత్ ఉంటుందని కూడా చెప్పాను. రాజకీయాలు మారుతూ ఉంటాయి, ఆ విషయం కూడా చూసుకు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ రోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఎన్నికల సమయంలో పార్టీని కాపాడుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, మనం 20 సీట్లు గెలిచాం. ఆ సందర్భంగా మళ్ళీ ఒకసారి చూస్తే ఒక ఎమ్మెల్సీ కూడా గెలిపించాం. తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో మనకు చెప్పకుండానే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని వాళ్ళే అనౌన్స్ చేశారు. ఒక పొత్తు పెట్టుకున్నప్పుడు, 2 పార్టీలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకు చెప్పాల్సింది, మనకు చెప్పలేదు, కానీ అనౌన్స్ చేశారు. కానీ నాకు ఒక బాధ్యత ఉంది, 35 సంవత్సరాలుగా నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది.